చాలా రకాలుగా తెలుసుకున్నాము. క్యాన్సర్స్ కూడా చాలా రకాలుగా ఉంది. దాంట్లో ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్? ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ అండి. నోటి క్యాన్సరు అనేది మనము ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం మనం. అంటే మనము నార్మల్ క్యాన్సర్ ఒక 40% అనుకుంటే, నోటి క్యాన్సర్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్మోస్ట్ అప్ టు 27%. మనం ఎక్కువగా నోటి క్యాన్సర్ అనేది మనము ఈ మధ్యకాలంలో అంటే పబ్లిక్ వాడుతున్న మోడర్న్ బిహేవియర్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన దీనివల్ల మనకి ఎక్కువ కనపడుతుంది ఈ మధ్యకాలంలో ఈ నోటి క్యాన్సర్ అనేది. సో ఈ నోటి క్యాన్సరు మనము అంటే ఇది డైరెక్ట్ పేషెంట్ డైరెక్ట్ డిటెక్ట్ చేసుకోలేరు. వాళ్ళు వేరే ప్రాబ్లంతో మన దగ్గరికి వస్తారు, ఒక డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనము నోటి ఎగ్జామిన్ చేసేటప్పుడు అప్పుడు బయటపడుతూ ఉంటాయన్నమాట. సో అప్పుడు మనం పేషెంట్ది క్లియర్ కట్ హిస్టరీ తీసుకుంటే దాన్ని బట్టి మనము నెక్స్ట్ మనం దాని టెస్ట్లకు పంపించేసి ప్రాపర్ డయాగ్నోసిస్ ద్వారా అప్పుడు మనం కన్ఫర్మ్ చేస్తాం నోటి క్యాన్సర్ అనేది. ఓకే, అసలు నోటి క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి డాక్టర్? అసలు అంటే నోటి క్యాన్సర్కి కారణాలు చాలా ఉన్నాయండి. మనం ఎక్కువ శాతం చూసుకుంటే దాన్ని మనం జనరల్గా 5S అంటామండి. ఎస్ అంటే ఒకటి షార్ప్ ఎడ్జెస్ ఆఫ్ ద టూత్, అంటే ఏదైనా షార్ప్ కొనల్లాగా ఏమన్నా ఉంటే, అంటే అది పళ్ళు కావచ్చు, మనం ఏమన్నా పళ్ళ సెట్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, సో పళ్ళ సెట్ వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి ఏమన్నా అరిగిపోయిన పళ్ళు ఉన్నా కూడా షార్ప్ ఎడ్జెస్ వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి స్పిరిట్ అంటామండి, స్పిరిట్ అంటే ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి మనము ఎక్కువ చూసేది స్పైసీ ఫుడ్స్ అండి. అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ బాగా ఎక్కువ కారాలవి ఎక్కువ తింటూ ఉంటా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి మనం చూసేది స్మోకింగ్ అండి. ఎక్కువ మంది అంటే కొంతమంది టొబాకో స్మోకింగ్ వల్ల, లేకపోతే టొబాకో చీవింగ్ వల్ల, అంటే ఈ పొగాకు నవ్వులుతూ ఉంటారు దానివల్ల, అంటే గుట్కా వీటి వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి మన సిఫిలిస్ అనే కండిషన్లో కూడా ఈ నోటి క్యాన్సర్ బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది. సో మనము ఎక్కువ కామన్గా ఇప్పుడు మనం చూస్తుంది పబ్లిక్లో ఎక్కువ ఏంటంటే, ఒకటి టొబాకో యూస్ వల్ల, అంటే పొగాకు ఎక్కువ వాడకం వల్ల. ఇంకోటి సెకండ్ వన్ కొంచెము ఈ స్పైసీ ఫుడ్స్ది, ఇంకా అట్లానే షార్ప్ ఎడ్జెస్ కొనల వల్ల, వీటి వల్ల మనం ఎక్కువ బయటపడుతూ ఉంటాయి క్యాన్సర్. ఓకే, ఆధునిక జీవితం అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.